సిద్దిపేట జిల్లా తౌట మండల పరిధిలో నిర్మిస్తున్న మల్లన్న సాగర్ పనులను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆపాలని కోర్టు చెప్పిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ కాంట్రాక్టర్లు పనులు నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా తౌట మండల కేంద్రంలో జరుగుతున్న మల్లన్న సాగర్ ప్రాజెక్టు పనులు గత 17 రోజులుగా భూ నిర్వాసితులు మరియు రైతు కూలీలు పనులు చేయవద్దంటూ అడ్డుకుంటున్నారు. అయినా కూడా కాంట్రాక్టర్లు యథేచ్ఛగా నిమ్మకు నీరెత్తినట్లు తౌట గ్రామ పరిధిలో పనులు చేస్తూనే ఉన్నారు. భూ నిర్వాసితులు మరియు రైతు కూలీలు పనులు అడ్డుకోవడానికి వెళ్తే కాంట్రాక్టర్ వారితో దురుసుగా మాట్లాడుతూ మా పని మేము చేసుకుంటాం మీకేటంటూ మాట్లాడుతున్నాడని రైతు కూలీలు మహిళలు అన్నారు. ఇక పనులు ఆపాలని హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినా బేఖాతరు చేస్తూ పనులు చేస్తున్నారని వాపోతున్నారు. ఎందుకు వద్దన్నా నడుస్తుంది, మేము 16 రోజుల నుంచి వస్తున్నాము ఆఫ్ చేస్తామని. వస్తుంటే కూడా ఆఫ్ చేస్తలేరు. ఇక్కడ వస్తే అక్కడ సాల్ చేస్తారు, అక్కడ పోతే ఇక్కడ సాల్ చేస్తాడు. శ్రీనివాసరెడ్డి అంటే వాడు బండి మా మీదకెళ్ళి తీస్తాడు. మేము ఎంత అన్నా రాఘవ కంపెనీ అంటే శ్రీనివాసరెడ్డి, మేము ఎంత అన్నా మిమ్మల్ని నీళ్ళ పెట్టి నేను పని చేస్తా, పోలీసులో తెప్పించి నేను పని చేయించుకుంటా. మీరు ఎంత వచ్చినా ఆపిన బండ్ల కాడికి వచ్చినా మేము ఊకోము, మిమ్మల్ని నీళ్ళ పెట్టి మేము పని చేయిస్తాము, పోలీసులను రప్పించి మేము పని చేయిస్తాం అమ్మ అని మమ్మల్ని బెదిరిస్తుండు. మేము పక్క బండి నీళ్ళ పడితే కూడా మా పక్క బండే బండి తీస్తాడు. ఎంత అన్నా కానీ మా మీదకే బండి తెస్తుండు శ్రీనివాసరెడ్డి అటు అయినా.